రెడ్ బుల్టన్ లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. సోనియా గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చలు జరిపారు. తొలి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాకు వివరించి చెప్పారు రేవంత్ భట్టి విక్రమార్క. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. సోనియా గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చలు జరిపారు. తొలి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాకు వివరించి చెప్పారు సీఎం రేవంత్ భట్టి విక్రమార్క. ఢిల్లీలో సోనియా గాంధీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. తెలంగాణలోని రాజకీయ పరిణామాలపై సోనియాతో చర్చలు జరిపారు. తొలి విడతలో చేసిన రుణమాఫీ అంశాన్ని సోనియాకు వివరించి చెప్పారు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కృతజ్ఞత సభ పెడతామని చెప్పి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానించడానికి రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కరిగి అదేవిధంగా సోనియా గాంధీ అందరినీ కలిసి ఆహ్వానించాలని వెళ్ళడం జరిగింది. ఇప్పటికే సీఎం తో పాటుగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. వీరంతా ప్రియాంక గాంధీని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయాలపై చర్చించడం జరిగింది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రజలు కూడా రైతరంగం అంతా హర్షం వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వాగతిస్తుంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజల ఆదరణ పెరిగిందనేది ప్రధానంగా వివరించడం జరిగింది. అయితే ఈ నెల చివరిన సభ కృతజ్ఞత సభ పెడదాం అనుకున్నప్పటికీ పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలోనే త్వరలోనే కృతజ్ఞత సభ ఏర్పాటు వరంగల్ వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి ఇటు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇప్పటికే సీఎం కొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి అదేవిధంగా ఇటు ఇప్పటికే ఈ రోజు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ
సంబంధించినటువంటి మీటింగ్ లో పాల్గొన్నారు. అది ఈ రోజు కూడా ఉంది. దీనికి సంబంధించి నిన్న సీఎం సుదీర్ఘంగా సమీక్షించారు. ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన రిపోర్ట్ పై కావచ్చు, ఇతర ప్రాజెక్టులు మెయింటెనెన్స్ సంబంధించి కావచ్చు, దానిపై కూడా చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ రోజు కాంగ్రెస్ పెద్దలను కలుస్తూ వస్తున్నారు. వరుసగా సీఎం రేవంత్ రెడ్డి, ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి. తాజా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, వీటన్నిటిపై చర్చించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.